ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు పెంకి సుధాకర్ మాదిగ ఆధ్వర్యంలో పెంకి విజయచంద్ర లత దంపతుల కుమారుడు ఏహాంక చంద్ర పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం గ్రామంలో గల సిబిఎం పాఠశాలలో స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెంకి భీమయ్య, హెచ్ఎం వేణుగోపాలరావు, ఆర్ అప్పారావు, కె చంటి, రాజు, శివ పాల్గొన్నారు. మన వేణుగోపాలరావు నాయుడు గారికి, ఎంఆర్పిఎస్ నాయకులకి, మా సలహాకారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ, పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేణు మేసారు వచ్చిన కానీ మా స్కూల్లోని పిల్లలకి చాలా చక్కగా చదువు జరుగుతుంది. మాకు ఏ విధమైన ఇబ్బంది కానీ పిల్లలకి లేనిపోయింది కానీ ఏమి లేకుండా ఆయన ఉన్నంత కారణం పిల్లలకి చక్కగా చదువుకొని బాగుపడతారని ప్రతి పిల్లల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో మా మనవడు పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం ఏదో ఒక ఐటెం పంచి పిల్లల్ని కొద్దిగా ఉత్సాహం చేసి నడిపించడానికి వాళ్ళ పిల్లలు భార్యలు, మా అబ్బాయి, మా కోడలు ఇద్దరు ఆ సకాలంలో పనిచేస్తాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎంఆర్పి అధ్యక్షులు పెంకి సుధాకర్ మాది గారు కూడా నా కుటుంబం తరపున హృదయం తెలియజేస్తున్నాం. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు అయినటువంటి పెంకి యాపి చందర్ వారి యొక్క జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే స్కూల్లో, సిబిఎం స్కూల్లో మా అబ్బాయి చదువుతున్నాడు. వాడు ఉద్దేశించి ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా పేదవారు, ఎస్సీ వారు కాబట్టి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ప్రతి సంవత్సరము మేము ఏదో ఒక చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి బుక్స్, పెన్స్ అనేక విధంగా అయితే, అదేవిధంగా కంచాలు, గ్లాసులు కూడా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ ప్రేరణతో విద్యార్థులు కూడా సంతోషంగా